ఎల్లికాయ పౌడర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను బాగా. కలుపుతూనే ఉండాలండి, షుగర్ కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి మనము. చూడండి షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అది కుక్కర్ లో వాటర్ పోసుకొని తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో కూడా కొంచెం వాటర్ ఉంచుకున్నాను. తర్వాత ఇది తీసుకొని మనము దీనిపైన ఉంచేసుకోవాలి అనమాట. ఉంచేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి.